పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్రెడ్డి? పరిపాలన బాగానే ఉంది కాబట్టి కదా, ఇప్పుడు 10 మందికి ఇస్తేనే కానీ ఎవరు అవుతారు? అప్పులు చేయకపోతే డబ్బు లేకుండా చూస్తాయి. బాగానే చేస్తున్నాడు, కాదు ఈ రోడ్ల గురించి కొంచెం రోడ్డు రాడ్ల వాళ్ళు తిట్టుకుంటున్నారు, అది అంతకేమీ లేదు. అందుతున్నాయి పథకాలు, అందరికి ఇస్తున్నారు. మనం లేని చెప్పకూడదు, జరిగితే చెప్పుకోవాలి. నువ్వు విలేకరి కింద వచ్చావు, లేదు చెప్పకూడదు, జరిగే పాయింట్లే చెప్పాలి ఇక్కడ, అంతే కదా. ఏదో ఏదో నువ్వు వచ్చావని రెండు కబుర్లు చెప్పకూడదు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? జోగేశ్వరరావు గారు. జోగేశ్వరరావు గారు. ఆయన పర్లేదు, ఆయన బాగానే చేస్తారా? బాగానే చేస్తారా? ఈ చుట్టుపక్కల ఎవరు లేడు అలాంటి జోగేశ్వరరావు లాంటి లేడు రావట్లేదు. మరి 3 సార్లు ఎక్కాడు మొన్న గాలివన్లో పోవాలి. అవును, జగన్ గాలివన్లో మరి నెగ్గాడు. అవును, గెలిచారు. అది మళ్ళీ సార్ కూడా ఇక్కడ అయితే మాత్రం తెలుగుదేశమే నెగ్గుతాడు. మన నిర్మాణ ప్రకారంగా నెగ్గుతాడు. అడిగి నెగ్గితే మినట్టిస్తా అన్నారు యోగేశ్వరరావు గారికి. ఎవడో చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మొన్న ఒత్తుడు ఇవ్వలేదు అనుకో, పోయింది పార్టీ. ఏదైనామా 80% నాకు మళ్ళీ జగన్ వస్తాడని మనసులో ఉందా? జగన్ వస్తాడేమో అని ఉంది. నేను తెలుగుదేశమే, నేను తెలుగుదేశం మనిషినే. నేను చెప్తున్నాను పథకాలు అలా ఉన్నాయి, పథకాలను బట్టి అక్కడికి మళ్ళా జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఇక్కడ మాత్రం టీడీపీ వస్తుంది. ఇక్కడ రావు, 90 పాయింట్లు రావచ్చు టీడీపీకి. జనసేనకి ఏమైనా అవకాశం ఉందా? ఇక్కడ జగజన లేరు, బొక్క జన లేరు, ఈ కోపలేసి అయిపోతారట. బ్యాక్గ్రౌండ్ లేదు అక్కడికి. ఏముండే, ఎవరు లేరు కదమ్మా, డబ్బు ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తాడా డబ్బులు? చాలామంది రైతులు కవి ఇస్తున్నారు కదా డబ్బులు పవన్ కళ్యాణ్. బొక్క ఇస్తే ఎవడు ఆడు టీడీపీని ఈ రెడ్డి గారిని తగలైనా కానీ ఆడు మాత్రం రాడు. గ్యాప్ ఉంచుకో, మెండపాట్లో కూర్చుని చెప్తున్నా నీకు. సరే సరే, ఓకే. రాజకీయం పిచ్చోడు నేను, ఎక్కడ ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుస్తుంది, తెలుసుకుంటాను. బాగా లేకరు నేను మీకు అంటాను. 80% రెడ్డి గారు వస్తాడా? వీళ్ళందరూ వస్తాను, కొంత వ్యతిరేకించినా ఆడే వస్తాడు 80%. మూడు రాజధాని కడతానంటున్నా కదా, అది తప్పు. అది మూడు రాజధానులు అనే తప్పు ఏమా, అది నాకు నచ్చలేదు. పునరాజధాని బాగు చేసుకుంటే చాలు. ఇప్పుడు అక్కడ కట్టి ఇక్కడ కట్టి ఏం గోళ్ళ లేకుండా ఇల్లు శంకుస్థాపన చేస్తామంటే, మూడు రాజధానులు భూములు అన్నీ అమ్మేస్తున్నారు, ఎక్కడుండి అక్కడ ఆక్రమిస్తున్నారు. ఏమున్నాయి, ఉద్యోగంతా ఆక్రమించేశారు. ప్రజలు చెప్పుకుంటాం, జనం చెప్పుకుంటున్నాం. ఏమయ్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.